టీవీ త్రిబుల్ 9 న్యూస్ కు స్వాగతం. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కోసం పని చేస్తామని మల్కాజ్గిరి ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం ఎలా కష్టపడ్డామో, మల్కాజ్గిరి ప్రాంతవాసులకు మల్కాజ్గిరి టికెట్లు కేటాయిస్తే గతంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుంటామని, మల్కాజ్గిరి ఉద్యమకారులకు మల్కాజ్గిరి స్థానికులకే కేసీఆర్ అధిష్టానం టికెట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అధిష్టానం యొక్క నిర్ణయానికి కట్టుబడి ముందుకు పోతామని, మల్కాజ్గిరి వాసులకు ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. స్థానికులను కలుపుకుని అందరి అభిప్రాయాన్ని తీసుకునే నాయకునికి టికెట్ ఇవ్వాలని, అప్పుడు గత రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నామని, అదేవిధంగా ఈసారి కూడా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేసీఆర్ గారికి వినిపించుకునేది ఏమంటే, మా అభిప్రాయాలను సేకరించే వారికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో డెమోక్రసీ ఉంది. డెమోక్రసీ ఉండబట్టే ఇంతమంది ఒక మేము ఒక క్రమశిక్షణతోటి ఇట్లాంటి మీటింగ్ వెంటనే జరిగిన కొన్ని గంటలకి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో క్రమశిక్షణ ఉంది, అదేవిధంగా చాలా ఫ్రీడమ్ కూడా ఉంది. అందుబాటులో నాయకులు ఉన్నారు, ఎక్కడి నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా విపరీతమైన లబ్ధి పొందుతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి మీరు అనుకున్నటువంటి ఇక్కడ ఏం జరగలేదు. ఏదైతే హనుమంతరావు గారు చెప్పినారో అవన్నీ వాస్తవాలు కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నాయకత్వ లక్షణాల వాళ్ళందరూ కూడా ఎదిగినారు. కాకపోతే కొంతమందికి సముచితమైన న్యాయం దొరకకపోవచ్చు. ఏ ఎమ్మెల్యే ఉన్నా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా 100% చేయలేరు. వారికి తోచినంత వరకు వారు చేసింది, కానీ ఎవరిని కూడా మేము ఇక్కడ తప్పుపట్టట్లేదు. పార్టీ హైకమాండ్కు మేము కట్టుబడి ఉంటాం, పార్టీ హైకమాండ్కు మా కార్యకర్తలు కట్టుబడి ఉంటారు. మేమందరం కూడా క్రమశిక్షణతో పార్టీకి కట్టుబడి ఉంటాం. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు పార్టీ ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర మేము పనిచేయాలి, తప్పదు పనిచేసినాం. ఈరోజు పార్టీ వీడింది కాబట్టి దాన్ని మేము పార్టీని మొత్తం కూడా మేము సరైన పద్ధతిలో ఉద్యమకారుల పక్షాన తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అధిష్టానానికి మీ మీడియా ద్వారా మేము విన్నవించేది ఏమంటే, ఉద్యమకారులుగా పార్టీ కార్యకర్తలుగా అహర్నిశలు పార్టీకి కష్టపడ్డాం. రెండు సార్లు ఎక్కడ హైదరాబాద్ సిటీలో ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా లేని ఉద్యమాన్ని మల్కాజ్గిరిలో నిర్మించినాం. ఉద్యమకారుల మేము గర్వపడుతున్నాం. మీ కింద పనిచేసి ఉద్యమాన్ని నడిపి మల్కాజ్గిరిలో రెండు సార్లు మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని మీకు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని కానుకగా ఇచ్చినాం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎన్నికైన అభ్యర్థులు కానీ, రేపు కాబోయే అభ్యర్థులు కానీ, ఇక్కడున్న ఉద్యమకారులను కానీ, పార్టీ కార్యకర్తల బాగోగులు తెలిసిన నాయకుడై ఉంటే రేపు మాకు అండగా ఉంటారు. ఖచ్చితంగా తెలంగాణ అభ్యర్థిని ప్రకటించబోయే ముందు మా అందరి మనోభావాలను మీరు తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులకు కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడిని, స్థానికుల్లో ఒకరిని మీరు సర్వే విధంగా ఏ విధంగా చేసిన ఇక్కడ 22 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసిన నాయకులు కానీ, పార్టీ నిర్మాణంలో ఉన్న నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ, ఎవరిని వచ్చినా మీరు చేసుకొని ముందు ప్రకటించాలి తప్ప ఏకపక్షంగా ప్రకటించి మా యొక్క సంక్షేమాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. దయచేసి మా అందరి పక్షాన మీకు పాదాభివందనం చేస్తూ మీకు విన్నవించేది ఒకటే, పార్టీ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అనివార్య కార్యాలయం కూడా వెళ్ళిపోవడం జరిగింది పార్టీ నుంచి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని అంతా కూడా ఏకం చేసి ఐక్యమత్యంతో పార్టీని నిలబెట్టుకోవడానికి ఈ మీటింగ్ పెట్టినాం. ముఖ్యంగా మల్కాజ్గిరిలో 21 సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం. ఎన్నో ఉద్యమాలు చేసి ప్రతి విషయం కూడా కేసీఆర్ నోటీసు పోయినాం. అంతేకాకుండా ఎక్కడైతే ఉస్మానియా సిటీలో ప్రోగ్రెస్ జరుగుతుందో అదే టైంలో మల్కాజ్గిరి కూడా జరిగేది. ఇది ఒక వింతైన ఉద్యమం చేసి తెలంగాణ సాధించడం. తెలంగాణ సాధించినాక మల్కాజ్గిరి నుంచి ఏ ఒక్కరు కూడా ప్రాతినిధ్యం దొరకలేదు. రెండు సార్లు కూడా అల్వాల్కెళ్ళి దొరికింది. ఈసారి మల్కాజ్గిరి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చి 10 మంది ఎమ్మెల్యేల కలిసి కూడా ఎమ్మెల్సీ ఇస్తా అని ప్రామిస్ చేసిపోయాడు. కనీసం అదనే గుర్తు చేసుకుని ఇప్పుడు మాలాంటి వాళ్లకు, మా సీనియర్ నాయకులకు కానీ ఎవరికి కానీ మాకు 100% టికెట్ కేటాయించాలి. కేటాయిస్తే మా అందరు కూడా మాయంబడి ఉన్నారు. మల్కాజ్గిరి ఆల్ పార్టీస్ కూడా మల్కాజ్గిరి నాయకునే గెలిపిస్తామని శపథం చేస్తున్నారు. అంతేకాకుండా తోటి ఉద్యమకారులు, ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులందరూ కూడా ఏక మాట మీద, ఏకతాటి మీద ఉండి మేము ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం అనేది నిర్వహించుకున్నాం. నిన్న నైటు ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు పార్టీని వేయడం జరిగింది. పార్టీకి రిజైన్ చేస్తున్నట్టుగా నిన్న నైట్ స్టేట్మెంట్ ఇవ్వడం, వెంటనే రాత్రికి రాత్రి కార్యకర్తలందరూ ఫోన్లు వస్తూ ఉన్నాయి మాకు, అసలు ఏంది, ఏం జరుగుతుంది, పార్టీ ఎక్కడ,
ఎంతో మంది లబ్ధిదారులు వాళ్ళ పరిస్థితి ఏంది అని అన్ని రకాల ఫోన్లు వస్తున్న సందర్భంలో రాత్రికి రాత్రే పద్దం పరశురామ్ రెడ్డి గారు వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసి మల్కాజ్గిరిలో ఉన్న కార్యకర్తలు అందుబాటులో ఉన్న వాళ్ళ వరకు పిలవడం జరిగింది. ఇక్కడికి రానోళ్ళు లేనట్టు కాదు, వాళ్ళు కూడా వందలాది మంది కార్యకర్తలు ఈరోజు ఎక్కడో ఒక దగ్గర ఉన్నాం, మేము రాలేకపోతున్నాం టైం కంటే కూడా మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినాం. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మల్కాజ్గిరిలో ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పక్కన పెట్టి బయటి నియోజకవర్గాల నుంచి ఏదో డబ్బు మా దగ్గర ఉంది మేము గెలుస్తామో అన్న పద్ధతిలో వేరే వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది అన్నట్టుగా తెలిసింది. అది జరగడానికి వీల్లేదు. మల్కాజ్గిరిలో ఉద్యమకారులు కానీ మల్కాజ్గిరిలో కార్యకర్తలు నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకర్తలు అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిండ్రు. వాళ్ళందరి నినాదం ఒకటే, మల్కాజ్గిరి స్థానికునికి టికెట్ ఇవ్వాలి, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన సమావేశంలో అందరూ చెప్పడం జరిగింది. దయచేసి మేము గౌరవ కేసీఆర్ గారికి ఈ మీ ద్వారా అప్పీల్ చేసుకునేది ఏంటంటే స్థానికునికి టికెట్ ఇవ్వాలి, మల్కాజ్గిరిలో ఎంతోమంది ఉన్నా కూడా వీళ్ళని పక్కకు పెట్టి బయట నుంచి ఎవరిని తీసుకురావద్దు. ఈరోజు మల్కాజ్గిరిలో ఒక ఫీలింగ్ అనేది వచ్చింది, ఎన్నో రోజుల నుంచి ఇది కంటోన్మెంటు ఎస్సీగా ఉంది, ఎస్సీ నుంచి రిలీజ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు పోటీ చేసినా కూడా రెండుసార్లు అల్వాల్ ప్రాంతానికి